బాగుంది, జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఏంటంటే మామూలుగా ఇంటికి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిపో వాళ్ళకు కూడా కాస్త ఇది అవకాశాలు తగ్గాయి. ఫేర్గా ఇది చేస్తున్నారు. టోటల్గా పర్వాలేదు, అన్నీ బాగానే ఉంది. పీపుల్ ఆర్ హ్యాపీ, మెయిన్ థింగ్ పీపుల్ ఆర్ హ్యాపీ. ఐ విష్ ది సేమ్ విల్ కంటిన్యూ ఫర్ మోర్ పీరియడ్. ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ జగన్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలను పీపుల్ ఆర్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. డెవలప్మెంట్ ఇట్ ఈస్ దేర్. ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పటికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. ఏంటంటే పీపుల్ యూస్ టు ఫీల్ వన్ సైడెడ్ ఇది అనమాట. ఇప్పుడు ఆల్ ఆర్ గెటింగ్ ద బెనిఫిట్స్ అనమాట. హూ ఆల్ ఆర్ నీడెడ్ ది ఆల్ ఆర్ గెటింగ్ ఇట్. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది? ఈ జనరలే పబ్లిక్ ఒపీనియన్ ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ అన్నీ స్వీప్ ఉంది కాబట్టి దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు పీపుల్ ఏంటంటే దే ఆర్ నాట్, సమ్ పీపుల్ ఆర్ హ్యాపీ, సమ్ దే ఆర్ అగెయిన్స్ట్ ఇట్ అనమాట. ఏంటంటే వన్ సైడెడ్ ఇదిలాగా అయిపోయింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయను అది ఇది అనేది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఇంకోటి పార్టీలో యూనిటీ లేదు, వాళ్ళ వాళ్ళే ఇన్సైడ్ వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. అదే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో అది లేదు, ఎవ్రీబడి ఈజ్ కోఆపరేటింగ్, ఆల్ మినిస్టర్స్ ఆర్ యునైటెడ్ అండ్ ఏంటంటే టీం వర్క్ లాగా ఉంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఇన్నర్ వీల్ సర్కిల్స్ దే ఆర్ నాట్ హ్యాపీ. అండ్ రీసెంట్ ఇది ఇక చంద్రబాబు నాయుడు డిసిషన్ మెనీ ఆర్ అగెన్స్ట్ ఇట్ అనమాట. వాళ్ళ పార్టీలోనే లివ్ అబౌట్ అపోజిషన్ ఆర్ అదర్ పార్టీ. జస్ట్ మరి బీజేపీ జనసేన పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు బై ఎలక్షన్స్? బీజేపీ జనసేన ఏంటంటే ఇప్పుడు బీజేపీ దే ఆర్ ట్రయింగ్ టు కమ్ అవుట్, ఆంధ్రాలో రావాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇలాగ ఎక్కడ వాళ్ళు లేరో అక్కడ రావాలని చూస్తున్నారు. ఈ జనసేన హెల్ప్ చేస్తారు. దాని మూలంగా ఈ జనసేన రావటం మూలంగా పార్టీ ఇది ఎలక్షన్స్ ఇది ఈ ఏంటంటే ఓట్ డివైడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఓటు ఇది వీళ్ళిద్దరూ యునైటెడ్ అవ్వటం మూలంగా ఇప్పుడు సిన్సియర్గా ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు ట్రై చేసే వాళ్ళకే తగ్గిపోతాయి. తెలుగుదేశం వాళ్ళకి ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు వేయట్లేదు. దే ఆర్ డివైడింగ్ ద ఓట్స్ అనమాట, షార్ట్గా చెప్పాలంటే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి, ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? అది కొన్ని చోట్ల యునానిమస్గా ఆల్రెడీ ఎలక్టెడ్ అండి. ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అనుకున్న దానికన్నా మెజారిటీ ఉంది. ఇది జస్ట్ నామినల్ పర్పస్ కోసం ఎలక్షన్స్ ఇది చేయాలి. కొన్ని చోట్ల తెలుగుదేశం కాస్త ఉంటే రావచ్చు, ఎలక్షన్ అనగానే అటు ఇటు ఉంటాయి కదా. మరి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది, ఎలక్షన్స్ పోటీ చేయమంటున్నారు, మరి నేతల్లో మిశ్రమ స్పందన వస్తుంది? మిశ్రమ స్పందన డిఫరెన్స్ అదేగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ రీసెంట్ దీని మూలంగా వాళ్ళు వాళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ వచ్చాయి. అంత విజయనగరం ఆయన గజపతిరాజు గారు ఆయన హీఈస్ నాట్ హ్యాపీ ఓపెన్గా చెప్పేశారు. అలా కొందరు మనసులో పెట్టుకొని చెప్పలేక కొందరు ఉన్నారు. లెటర్సి ఏనియో తెలుగుదేశం అగైన్ కమింగ్ ఈస్ వాట్ వెరీ డిఫికల్ట్ అని అనుకుంటూ ఉన్నాం. అది మరి పెరుగుతున్న పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, నిత్యావసరాలు అవి ఏంటంటే ఇట్స్ ఆల్ సెంట్రల్ పాలసీ అండి. ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేరు కదా, పెరుగుతాయి. అది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ పాలసీస్. అది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేయాలి, తగ్గించాలి. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది, అంతే కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.